ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ. ఆయన తలుచుకుంటే కానిది ఏది ఉండదు. ఆయన దగ్గర డబ్బుకు కరువుండదు. ఇటీవలే తన చిన్న కొడుకు అనంత్ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించాడు. తన సొంత రాష్ట్రం గుజరాత్లోని జామ్నగర్ ప్రాంతంలో ఆకాశమంత పందిరి వేసి ప్రపంచవ్యాప్తంగా అతిథులను పిలిచి అంగరంగ వైభవంగా జరిపాడు. ముందస్తు పెళ్లి వేడికే ఆ స్థాయిలో ఉంటే ఇక పెళ్లి ఎలా జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా అంటూ ముఖేష్ అంబానీ హింటిచ్చాడు. అనుకున్నట్టుగానే అంతకు మించి అనేలాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు పెళ్లి త్వరలో తన నెచ్చెలి రాధికతో జరగనుంది. రాధిక కుటుంబం కూడా హెల్త్ కేర్ వ్యాపారంలో ఉంది. తన తండ్రికి సంబంధించిన సంస్థలలో రాధిక కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో అనంత్ రాధిక పెళ్లికి సంబంధించిన ఏర్పాటు చేస్తున్న కళ్యాణ మండపం అంగరంగ వైభవంగా కనిపిస్తోంది. ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో అంబానీ రిచ్నెస్ ను కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది. వేలాది మంది కార్మికులు రెయిన్బోలు పనిచేసి ఆ పెళ్లి వేదికను నిర్మించారు. ఆ పెళ్లి వేడుక జరిగే వేదిక నిర్మాణం కోసం ముఖేష్ అంబానీ 1100 కోట్లు ఖర్చు పెట్టాడట. అంత డబ్బులతో 5 RRR సినిమాలు తీయవచ్చు. ప్రభాస్ తో 8 SLR సినిమాలు నిర్మించవచ్చు. ఇన్స్టాలో వైరల్ అవుతున్న వీడియో ఆ పెళ్లి వేదిక కళ్ళు చెదిరేలా కనిపిస్తోంది. అద్భుతమైన దీపకాంతులతో మిరమిట్లు గొలుపుతోంది. వేలాది మంది కార్మికులు కళ్యాణ వేదిక నిర్మాణంలో పాలు పంచుకున్నారు. రిలయన్స్ కంపెనీలలో పనిచేసే కీలక ఉద్యోగులు కళ్యాణ వేదిక నిర్మాణాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. చివరికి పనులు మొత్తం పూర్తయిన తర్వాత ముఖేష్ అంబానీ కళ్యాణ వేదికను పరిశీలించారు. అయితే ఈ కళ్యాణ వేదిక నిర్మాణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అనంత్ వివాహానికి వచ్చే అతిథుల కోసం కరీంనగర్ నుంచి ప్రత్యేకమైన వెండి పాత్రలను ఆర్డర్ చేశారు. కళ్యాణ వేదిక మాత్రమే కాకుండా పెళ్లికి సంబంధించిన విందు విషయంలోనూ అంబానీ కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. మరోవైపు డబ్బుంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఇంతలా ఖర్చు పెట్టడం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ పెళ్లికి చేసే ఖర్చు ఏదైతే ఉందో దాన్ని పేద పిల్లల చదువు కోసమో లేదంటే పేద దేశాలకు ఆహార పంపిణీకో వినియోగిస్తే మంచిది కదా అని పలువురు సూచిస్తున్నారు. కాకపోతే కష్టపడి సంపాదించుకున్న ధనం విషయంలో ఎవరి సొంత అభిప్రాయం వారికి ఉంటుందని మరికొంతమంది అంబానీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నారు.